బేసిక్గా గంగాగ్రామ్ ఒక 70,000 హెక్టార్స్ పడుతుంది సార్ 100,000 హెక్టార్లకు మెషర్ కానీ ఇంత ఎక్కువ ఎక్కువ వస్తే అప్పుడు ఒకటి కల్పగారు జస్ట్ డ్రాప్స్ ఆఫ్ అగ్రికల్చర్ డ్యామేజ్ అసెస్మెంట్ కూడా ఇమీడియట్గా మనం చేయించుకోవాలి Initial instructions to the animals, farmers regarding the movement of the animals, restrict the movement of the animals, not to allow the animals to the open grazing areas, and also sufficient drugs and medicines, 42 stock points to store just now, sir. Vaccinations already conducted, sir. Sufficient vaccinations are also kept available in all veterinary institutions, sir. Pardon, sir. Supply చేస్తున్నాం సార్ యాజ్ అన్ ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ సార్ అండ్ ఆల్సో అవైలబిలిటీ ఆఫ్ ఫార్మర్ అవైలబిలిటీ 27.192 మెట్రిక్ టన్స్ ఫార్మర్స్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన్నాము ప్యాడ్స్ అనేది స్టోర్ చేసి పెట్టుకున్నాము సో ద యానిమల్స్ ని సేఫెస్ట్ ప్లేసెస్ కి డేటాకి పంపించడానికి అవకాశం సో దీస్ త్రీ థింగ్స్ డ్యామేజ్ ఏమైనా ఉంటే ఐడెంటిఫై नमस्कार वरद साइक्लोन अधिकारों रिव्यू चेयर की मैं मुकेश कुमार मीना गारु अडन एसपी गारु इंचार्ज कलेक्टर गारु अधिकारों अन्नी डिपार्टमेंट्स फिशरीस वेटरनी इरिगेशन आर&बी पावर फायर मेडिकल सिविल सप्लाइज पब्लिक एंड हेल्थ ऑल डिपार्टमेंट्स रिव्यू चेयर जरिगिंदि साइक्लोन वच्चिना मनं एदुर्कोनि समर्थवंतंगा मन मुझे दाखिल अंदर बाध्यता चेयर आदेश जी अंदव अधिकार फील्ड लैवलोड़ इब जरगनीक राष्ट्र प्रभुत्म गौरव मुख्यमंत्री गार यदि टेलीकॉन्फ्रेंस फ्रीक्वेंट अधिकार प्रजल के इबंध लेकिन मन मुझे पावल आदेश जी अंदव मुख्यमंत्री गार आदेश मन प्रकाश जिला संबंधी एक्ड़ा प्राण नष्ट आस्ति नष्ट जरगकान चर्क जो अदे रक रोड ब्रीचेस इलादा जरूर इमीडियट स्पाट मिशनरी अंत एर्पट्टी वाटर इमीडियट फिल्जी ट्रांसपोर्ट की इबंध लेकिन ते बाध्यता अदे पब्लिक अंड हेल्थ यानी अत मेडिकल संबंधी मेडिसिन रेडी चुस्क अन्नी विधाल इबंध लेकिन प्रकाश जिला प्रजानेका मैं मुंह एपड़कू सचार इंफर्मेशन दी बटी मुझे अंदव एवरू आंदोलन पड़ा पन ले अन्नी विधाल राष्ट्र प्रभुत्म अभी फैसिलिटी प्रोवैड्सको मैं मुझे कंदकूर डिवीजन वर्ष अवकाश कलरेडी कंदकूर डिवीजन 53.5 अभी नमोद जरिए यदेवनपड़ी कंदकूर डिवीजन का सपोज कोई एरिया मन अने पैस्थ रावच्छ अंदव अधिकार अंदर अप्रमे वाट की मेन फोकस मिगल वाट मन अभी विधाल आफीसर्स मानरी यानी क्रोत पटल सीशोर एरिया एक्क पुलिस यानी मैं एसपी गार टीम्स अभी अप्रम जरिए एक्क सैट्स मन के इबंधी अकंटे वे अधिकार मेम अटो एक् इबंध लेकिन जरूर रेडी इकड़ नैन डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन तरह स्टेट गवर्नमेंट मध्य कोऑर्डिनेशन की प्रभुत्वं द्वारा स्पेशल ऑफिसर का जिला की पंपिंचडं जरिगिंदी प्रिलिमिनरी रिव्यू इप्पुडु तीसुकुन्नाम इक्कड चेसिन तर्वात अंदर्नी वाळ्ळ वाळ्ळ प्लेस की पंपिस्तां बेसिकली ప్రకాశం జిల్లాకి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కొంత వర్షం ఎక్కువ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ 9:00 మనం తీసుకున్న ఇస్రో నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఈ తీరం దాటినప్పుడు ఆ తుఫాన్ చెన్నై తర్వాత మన పొన్నేరు అక్కడ దీని
ఆ ఏరియాలోనే దాటడం జరుగుతుంది. ఆ టైంలో 100 కిలోమీటర్ వేగంతో గాలి వస్తాయి, వర్షం కూడా ఎక్కువ వస్తాయి. బట్ మనకు ప్రకాశం వరకు వచ్చినప్పుడు ఇక్కడ జనరలీ 60 to 70 కిలోమీటర్స్ స్పీడ్తోనే ఉంటుంది ఇనీషియల్గా. దీని తర్వాత మళ్ళీ తగ్గుతుంది. తర్వాత మోడరేట్ టు హెవీ రెయిన్స్ ఉంటుంది. మోడరేట్ టు హెవీ రెయిన్స్ అంటే ఒక 10 సెంటీమీటర్ మ్యాక్సిమం 10 సెంటీమీటర్ లేదా ఎక్కువ అయితే 15 సెంటీమీటర్ వరకు వర్షం రావడానికి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి దిస్ ఇస్ నాట్ వెరీ హెవీ రెయిన్ఫాల్ కాదు, బట్ కొంత మోడరేట్ టు హెవీ రెయిన్ఫాల్ రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా మెయిన్లీ ఈ 11 కోస్టల్ మండల్స్, తర్వాత 19 సదర్న్ ఏరియాలో కందుకూరు డివిజన్ ఈ ఏరియాలో ఉన్న మండల్స్లోనే ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. నార్దర్న్ ఏరియాలో వెరీ లైట్ వర్షం వస్తుంది. మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం నుంచి మళ్ళీ రేపు నైట్ వరకు ఎక్కువ వర్షం రావచ్చు. దీని తర్వాత స్లోగా తగ్గిపోతుంది అట్ లైట్ వర్షం. నిన్న రేపు అయితే ఉన్న ప్రస్తుతం ఉన్న ఫోర్కాస్ట్ ప్రకారం రేపు లైట్గా వర్షం వస్తుంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి నైట్ దాకానే ప్రాబ్లం ఉంటుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇనీషియల్గా మనకు ఇమీడియట్గా వర్షం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రాబ్లం రోడ్ క్లియరెన్స్, తర్వాత బ్రీచెస్ ఏమైనా ఫిల్అప్ చేయాలంటే ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. తర్వాత వర్షం వచ్చినప్పుడు ఎక్కడైనా ఏం ప్రాబ్లం వస్తే వి హావ్ టేక్ కేర్ ఆఫ్ పోలీస్ అండ్ ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో జిల్లా ఆల్మోస్ట్ రెడీ పొజిషన్లోనే ఉంది. ఇప్పుడు నౌ లెట్ అస్ హోప్ తక్కువ వర్షం వస్తుంది, ఇది హోప్ చేస్తున్నాం. మోడరేట్ వర్షం వస్తే కూడా జిల్లాకి అయితే కొంత లాభమే ఉంటుంది, బికాస్ -50% ఇప్పుడు డెఫిసిట్ రెయిన్ఫాల్ ఉంది. సో మోడరేట్ వర్షం వస్తే జిల్లాకి లాభం ఉంటుంది. హెవీ రెయిన్ వస్తే దీనికి సంబంధించి ఏర్పాటు మనం జిల్లా ప్రశాసన ఆల్రెడీ చేసి ఉంది. మేము ఇక్కడ కూర్చొని మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఇదన్నీ మోటర్ చేస్తూ ఉంటాం. ఈ మీటింగ్ అయిన తర్వాత నేను మళ్ళీ కొంత ఫీల్డ్ విజిట్ చేసేసి అక్కడ కూడా ఫీల్డ్ పొజిషన్ కూడా చూసుకుంటాను.